ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. ఓం కాలకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాలభైరవ ప్రచోదయాత్. హరిహి ఓం. ఓం గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, అలాగే జ్యోతిష్య అభిమానులకు, పుష్కరస్థాన ప్రియులకి స్వాగతం పలుకుతూ, అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదిలో నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని ఆచరింపచేసుకుందాం. దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం, ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం. గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తిపరచుకొని, వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం. 1/5/2024 నుండి 15/5/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు శుక్ర సంచార స్థితి. ఏడాది తర్వాత గురు భగవానుడు సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. చైత్రమాస అమావాస్య రోజున వృశ్చిక రాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధా నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠా నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో నా నీ నూ నే నో యా ఈ యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. వీరికి అర్ధాష్టమ శని సంచారం చేయడం, పంచమ స్థానంలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితి చేయడం, 6వ స్థానంలో రవిశుక్ర సంచార స్థితి జరగడం, 7వ స్థానంలో 12 సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం వీరికి యోగదాయకమని చెప్పి గమనించాలి. లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఈ వృశ్చిక రాశి జాతకులు కష్టపడి పనిచేయాలి, ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి అని అంటూ ఉంటారు. కానీ మనసు లోపలికి వచ్చే లోపల అతి ఆశపడ్డ మగవాడు, ఆవేశపడ్డ ఆడది బాగుపడినట్టు చరిత్రలో ఏదైనా ఎలా చెప్తారో వారు వృశ్చిక రాశి జాతకులే అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కారణం ఏమిటయ్యా అంటే, వీరి మాటలకు వీరి మనసులో ఉండబడినటువంటి స్వభావానికి ఎక్కడ పొంతనే ఉండనే ఉండదు. ఎంతసేపున్నా డబ్బులు తెచ్చుకోవడమే, తిరిగి ఇవ్వడం ఇవ్వాలనుకుంటూ ఉంటారు. కానీ కాలమాన ప్రకారంగా అర్ధాష్టమ శని కారణం వలన వారికి ఇవ్వలేకపోవడం, అంటే చిన్న చిన్న విషయాలు, ఇంటి రెంట్ విషయాలైనా, కారు కంతులు అయినా, లిటిల్ బిట్ చేతి బదులైనా, వాటిలో కూడా బాగా సతమతమే పరిస్థితి ఉంటుంది. అంటే వీరు చూడడానికేమో అరే మాటలు చాలా బాగా చెప్తున్నారండి, వీళ్ళు చాలా ధర్మాత్ములండి, వీళ్ళు గుణవంతులండి అన్న విధంగా జనాలను భ్రమలో పెడుతుంటారు. కానీ వాటిని ఆచరింప చేయడానికి సమయాన్ని మీరు కట్టుగా వాడుకోగలిగితే మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరు లేరు. అంటే బద్ధకానికి ఒక్కొక్కసారి కేంద్ర బిందువులు ఈ వృశ్చిక రాశి జాతకులే. ఆ చూద్దాం, ఆ చేద్దాం, జరగదా, నేను సాధించలేనా, నేనేమన్నా చేయలేనా అని చెప్పి కాలం మీద భారం వేసి నెట్టుకుపోయే వారు ఎవరయ్యా అంటే వృశ్చిక రాశి జాతకులే ఉండగలగాలి. కనుక ఈ 12 ఏళ్ల తర్వాత సప్తమంలో గురువు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన తొందరపాటు నిర్ణయాలు కానీ, మాటలు వాగ్దానం చేయడం కానీ, ప్రామిసరీ నోట్లు ఇవ్వడం కానీ, చెక్కులు ఎవరికి పడితే వారికి దానం, అంటే
కమిట్మెంట్ లాంటివి ఇవ్వకుండా ఉండి ధర్మంగా ఉన్న దాంట్లోనే తృప్తిపడి జీవనాన్ని పొందగలిగితే స్థిరచరాస్తులు మీ సొంతమవుతాయి. అలాగా స్వయం వృత్తులు, సేవారంగాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, అలాగనే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు ఎంతో జాగ్రత్త ఉండాలి సుమా.